ఇక రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఏదో సినిమా డైలాగుల కింద అవకాశం దొరికినప్పుడల్లా నా ఆస్తి అమ్మేస్తాను, రాజీనామా చేసేస్తానంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు అన్నీ చూస్తూ ఉన్నారు. ఆ పోల్స్ ఏదైతే ఉన్నాయో సత్యనారాయణ గారు డేటా అంతా తీశారు. ఒక పోల్ ఎంత ఖర్చు అయింది, వీళ్ళు ఎంత పేమెంట్ ఇచ్చారు, ఎంత నొక్కేశారు, ఎంత బుక్ చేశారు, అంతా కూడా బయటకు వస్తాయి దగ్గరలోనే. మేనిఫెస్టో 2 డేస్లో నేను అనౌన్స్ చేస్తున్నామన్నా, ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయింది. భర్త మీద ఆరోపణలు చేయడం అంటే సరదాగా ఏం చేయట్లేదన్న, వాస్తవాలు ఉన్నాయి కాబట్టి చేస్తూ ఉన్నాం. 1, 2, తెలుగుదేశం పార్టీగా మేము భారీ మేనిఫెస్టోలు ఇచ్చే ఓపిక అయితే నాకు లేదన్న. నేను ఔటర్ రింగ్ రోడ్ లేను, ట్విన్ సిటీస్ మాత్రం తేలేను. నేను చాలా సామాన్యుడు, చాలా చిన్నవాళ్ళం. టీడీపీ బీజేపీ జనసేన ప్రజలకి చేరువయ్యే విధంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, కల్చరల్ సిటీ నుంచి క్రైమ్ సిటీకి మార్చిన సిటీని మళ్ళా కల్చరల్ సిటీ కింద మార్చుకోవడం, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్నది ఊర్లో లేకుండా చేయడం, పిల్లలకి చిన్న చిన్న ఉద్యోగాలు, ఐటీ కంపెనీ ఉద్యోగాలు మా బాబుగారు ఇప్పించారు కదా, అంతే. అంటే ఆ ఉద్యోగాలు కూడా ఇప్పించిన దౌర్భాగ్యం పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇప్పించే కార్యక్రమం మేనిఫెస్టో 1-2 డేస్లో ప్రింటింగ్ అవుతూ ఉంది. 2 డేస్లో పెట్టి మేనిఫెస్టోని మీ అందరి సమక్షంలోనే రాజమండ్రికి ఏం చేయబోతున్నాం అన్నది తెలియజేస్తాను. ఎదుర్కోవడానికి ఏముందండి, సామాన్యులకి తాత అవ్వ తాతలు పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి అధికార యంత్రాంగం చాలా ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ రాకముందు ఏదైనా పెన్షన్లు ఇవ్వని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇచ్చారు కదా, ఇప్పుడు అదే చేస్తారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ ఊహించేసుకుంటున్నారు అందరూ కూడా. మేము వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని కూడా అనలేదు. ఆ వ్యవస్థ నీళ్ళు పదే పదే వైసీపీలు మా కార్యకర్తలు అంటున్నారు కాబట్టి ఒక అభద్రతా భావంతో వాళ్ళ చేతుల మీద ఇస్తే రాజకీయం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. అక్కడ కొంతమంది వాలంటీర్ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, కొంతమంది వాళ్ళని ఆలో ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్లు కూడా ఇబ్బంది పడతారని వాళ్ళ చేతుల మీద వద్దని అని ఉంటారే కానీ, అంతేగాని అందరు వాలంటీర్లని నిందించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు పెన్షన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు అదే జరుగుతుంది, పెద్ద దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంటింటికి ఇస్తారన్న, ఇబ్బంది లేదు. ఉందా ఎలక్షన్ కమిషన్ లో ఉందా అది?